అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. కాపు రాజకీయాలు కాకరేపుతున్నాయి. లేఖలతో కాపు నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. తానెప్పుడూ కులాన్ని అడ్డం పెట్టుకుని ఎదగలేదన్నారు ముద్రగడ. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అయితే ముద్రగడ వ్యాఖ్యలపై హరిరామ జోగయ్య, బుద్ధా వెంకన్న లేఖస్త్రాలు సంధించారు. ఏపీ పాలిటిక్స్ మొత్తం కాపుల చుట్టూరా తిరుగుతున్నాయి. కాపు రిజర్వేషన్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కులాన్ని వాడుకుని నాయకులు ఎదుగుతున్నారని, కులాన్ని మాత్రం ఎదగనివ్వడం లేదని పవన్ ఆరోపించారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే నాయకుల వెంట వెళతారో లేదో మీరే నిర్ణయించుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు. కోట్లాది రూపాయలకు అమ్ముడు పోవడానికి ఉద్యమం చేయలేదన్నారు ముద్రగడ పద్మనాభం. తనకన్నా బలవంతులైన పవన్ తాను వదిలేసిన కాపు రిజర్వేషన్ల ఉద్యమం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తాను కులాన్ని అడ్డుపెట్టుకుని ఎప్పుడూ పదవి పొందలేదని, ఓటమి ఎరుగని తాను కాపు ఉద్యమంతో ఓటమికి దగ్గరయ్యానన్నారు. దీన్నిబట్టి తాను కులాన్ని వాడుకున్నానో లేదో తెలుసుకోవాలని హితవు పలికారు. ఎంతమందికి నారతీశారు, ఎంతమందికి గుండు గీయించారంటూ నిలదీశారు. పవన్ కళ్యాణ్పై ముద్రగడ లేఖను విమర్శిస్తూ లేఖ రాశారు హరిరామ జోగయ్య. వారాహయాత్రతో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ని అనుసరించాలని కాపు సంక్షేమ సేన ఆశిస్తోందన్నారు ఆయన. మంత్రి పదవులు ఆశించి రెడ్డి కులాధిపతికి కాపుల్ని తాకట్టు పెట్టాలని చూస్తున్నారని, ఆ నాయకుల్ని చూసి మోసపోకండి అని లేఖలో రాశారు హరిరామ జోగయ్య. ముద్రగడను ఇప్పటి వరకు పెద్ద మనిషిగా అనుకున్నానన్న జోగయ్య పవన్ కళ్యాణ్పై ఆయన చేస్తున్న వ్యాఖ్యలతో ఆ నమ్మకానికి తూట్లు పడ్డాయన్నారు. తెర వెనుక వైసీపీకి మద్దతు పలికి జనసేనకు ఓట్లు పడకుండా చేసింది ముద్రగడ కాదా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ కాపు ఉద్యమ నేత ముద్రగడ లేఖాస్త్రం సంధిస్తే దానికి టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. నాలుగేళ్లలో కాపులకు ఏమీ చేయలేని జగన్ని ముద్రగడ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. జగన్ అంటే భయమా, జగన్తో లాలూచీ పడ్డారా అంటూ ధ్వజమెత్తారు. ఇకపై ఏ లేఖ రాసినా ప్రశ్నిస్తామని ముద్రగడకు స్పష్టం చేశారు. ఎదుటివారిని ప్రశ్నించే ముందు జగన్ కాపులకు ఏం చేశారో వివరించాలన్నారు. ఇకపై కాపు ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబుని విమర్శిస్తే తడాకా చూపిస్తామన్నారు.